నాన్న మా నాన్నగారి గొంతు వింటున్నట్టే ఉంటుందండి మీ గొంతు సేమ్ డిట్టో అసలు నాన్న సంతోషం నాన్న నిజంగా రోజు మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను మా నాన్నగారు మాట్లాడినట్టు ఉంది మా నాన్నగారు సేమ్ మాట మాట తీరు మాట గొంతు అంతా మీదే నాన్న నాన్న ఆయన కాల్ చేశారు అయినా సరే ఆయన ఆయన బతుకున్నారు ఆయన జాతకాలు బాగా చెప్పేవారండి ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ రిటైర్ అయ్యారు గవర్నమెంట్ ఆయన దేంటి కట్టు వ్యవహారం అంతా మిగిలాగే ఉంటుంది ఆయన ట్రైన్ లో వెళ్తుంటే భీమవరం నుంచి తణుకు ట్రైన్ లో వెళ్తుంటే కొన్ని 100 మంది స్టూడెంట్స్ వచ్చి కూర్చునేవాళ్ళు అది 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 తలుచుకుంటుంటే మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారు చూసినట్టే డిట్టో ఫోన్లేనా ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకోని ఇప్పుడు మీకు మెసేజ్ పెట్టాను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా నేను ఎక్కడున్నారు సార్ చక్కగా అహోబిలంలో కొండల్లో స్వామివారి దర్శనానికి వెళ్ళబోతూ ఆగి తిలకం పెట్టుకున్నాం అంటే కొండలన్నీ ఎక్కువ వచ్చాం కదా తిలకం చెరిగిపోయిందని నాయనా అదృష్టవంతు సార్ మీలాంటి మహానుభావులు మొత్తం మాట్లాడడం మా అదృష్టం అది మరి మీ దర్శనం ఎప్పుడు దొరుకుతుందో మాకు మా ప్రాప్తం మామూలుగా అయితే 15వ తారీఖే దొరకాలి కానీ నేను ఇప్పుడు మళ్ళీ కాశీ వెళ్తున్నా అందువలన నా దర్శనం మళ్ళీ వస్తాను ఎప్పుడో వైజాగ్ మొన్నే వచ్చి వెళ్ళాను మీరు వైజాగ్ వస్తే ఒక మాట చెప్పండి సార్ తప్పనిసరి తప్పనిసరి గొర్రెలు వచ్చినాయా నేను వెంటనే వాళ్ళని అరిచి తోసేసాను బయటికి నిజమే కానీ నేను 26 క్వశ్చన్లు వేసానే అది కూడా వేసాను సార్ వేసాను 26 వద్దు అందులో 6 కూడా వద్దు 1, 2, 3 వేస్తే చాలు మీకు వాట్సాప్ ఉంటే ఇప్పుడే పంపించగలం ఇప్పుడే మీరు అలా ఫోన్ పెట్టేయండి టక్కున పెట్టేస్తాను పీడిఎఫ్ పెట్టేస్తాను ఓర్ని పాసుకోలా ఇంకేమిటి అసలు కాదు కాదు ఏదో తగలబెట్టడానికి వెళ్తే పెట్రోల్ బంక్ కూడా దొరికినట్టే నాన్నగారి పేరు ఏమన్నారు నాన్నగారు మంతా గోపాలకృష్ణ అండి ఓహో మాది మా తాతగారి పేరు మీ నాన్నగారి పేరు నేను రోజు మాట్లాడుతుంటున్నా చూడమ్మ రాధమనోహర్ దాస్ గారు ఆయన గొంతు ఆయన వ్యవహారం ఆయన శైలి ఎంత నాన్నగారు లాగే ఉంది ఆల్మోస్ట్ ఆహారం కూడా మిగిలిగే ఉంటారు ఏదో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట అలాగే అలాగా ఎక్స్ప్రెషన్ కానీ అంతే ఎవ్రీథింగ్ డిట్టో అన్నమాట అసలు నాకు నమ్మకం కానీ ఏంటి రోజు మీ బ్లాగ్ చూడండి పడుకోను తప్పకుండా అసలు మీ పడుకునే ముందు మీ బ్లాగ్ చూస్తూనే ఉంటాను అలాగా వాగ్దర్శనం నేను నేను వచ్చినప్పుడు మీకు వాట్సాప్ చేస్తా ఇప్పుడు మాత్రం అది పీడిఎఫ్ పెడతాను నాన్న చక్కగా అహోబల దర్శనానికి వెళ్తూ ఎవరబ్బా 2 సార్లు కాలు వచ్చిందని ఇచ్చాను ప్రతి ఇయర్ శబరిమల వెళ్తానండి ఇప్పటికి 14 సార్లు వెళ్ళాను ఓ నేను గురుస్వామిని నా ప్రొఫైల్ కూడా మీకు చూడొచ్చు అదేంటి పూజలు చెప్పు అదేంటి ఇది మన తాంత్రికం చేస్తా నాకు నాన్నగారి ఫోటోలు కూడా పెట్టండి తప్పకుండా ఇప్పుడే పెడతా చూస్తా నాన్న మీ పేరు ఏం రాసుకోను నా పేరు దుర్గాప్రసాద్ నాకు నాన్నగారి పేరు మా ఇంట్లో పడిపోయింది అది మా తాతగారి పేరు కదా నాన్న హరే కృష్ణ నమో నాసింహ చూసారు ఆనందానికి అవధులు లేవు సో లోకానికి మనం ఏం చేయగలం చాణుక్యుడు చెప్తాడు కోవా దరిద్రత అంటాడు అతను ఎందుకు ఫోన్ చేశాడు సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ఎందుకు సంతోషపడ్డాడు మనం ప్రశ్నించే విధానం నచ్చడం వలన అవునా మనం ఎందుకు ప్రశ్నించాలి ధర్మం కోసం ధర్మం ఎందుకోసం
ప్రతి జీవికి అది తప్పనిసరి కాబట్టి. అందులో మనం భారతీయులం, ధర్మభూమిలో పుట్టిన వాళ్ళం. ధర్మం అంటే తెలియకుండా జీవించేస్తే ఈ పుట్టుకు విలువ ఉందనా? చక్కగా మనం దర్శనం చేసుకుని వెళ్దాం. నమో నారసింహ, నమో నారసింహ, హరే కృష్ణ.